ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీడియో బాగుంది. అయితే ఏంటి ఈ వీడియోలో? నీ పక్కన ఉన్నవాడు నీకు బాగా తెలుసని నాకు కూడా తెలుసు. తెలిసి కూడా నిజం దాస్తున్నావని అర్థమైంది. నిజం చెప్పు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. ఏంటి బెదిరిస్తున్నారా? వాడెక్కడున్నాడో నాకు బాగా తెలుసు, అయినా చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చే? చెప్పరా, వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. చెప్పరా, అమాయకులైన ఆడవాళ్ళ కాపురాలు నాశనం చేయాలని చూస్తారా? ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదంటే వాడితో పాటు నువ్వు కూడా జైల్లోకి వెళ్తావు. వద్దు గిరిజా, ఇప్పటికే అల్లుడు చాలా నలిగిపోతున్నాడు. మళ్ళీ నువ్వు ఈ విషయం చెప్తే అస్సలు తట్టుకోలేడు. అయినా సరే అండి, ఈశ్వరి ఎంత ద్రోహం చేస్తుందో అల్లుడు కూడా తెలియాలి కదా. ఏంటత్తయ్యా, ఏం జరిగింది? ఏం కాలేదు అల్లుడు. నువ్వు ఏం జరిగిందో చెప్పత్తయ్యా. ఈశ్వరి ఇంట్లో లేదు అల్లుడు. ఎక్కడికి వెళ్ళింది? ఈశ్వరి ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందేమో లేవే. కానీ వాస్తవానికి ఈశ్వరి బయటికి వెళ్ళింది తన బాయ్ ఫ్రెండ్ ని కలవటానికి అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను అల్లుడు. అయ్యో అయ్యో అయ్యో, మనం చూడకుండా అలా మాట్లాడకూడదు గిరిజా. ఇంకెన్నిసార్లు చూస్తారండి, అదేమైనా సినిమానా మళ్ళీ మళ్ళీ చూడటానికి? అల్లుడు చూశాడు, మా ఫ్రెండ్ చూసింది, ఇంకెంతమంది చూసినా అదే కదండి నిజం. ఎలాగో తెలిసిపోయింది కదా అని బరి తెగించి తిరుగుతోంది అల్లుడు. అల్లుడు, ఏ క్షణాన ఏవైనా జరగచ్చు, నువ్వు ప్రిపేర్డ్ గా ఉండు. ఏమైనా అంటే ఏం జరుగుతుంది గిరిజా? ఆ ఈశ్వరి దాని దారి చూసుకుని ఏ క్షణంలో అయినా బాయ్ ఫ్రెండ్ తో కలిసి జంప్ అవ్వచ్చు. తట్టుకోవడానికి ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. నువ్వు ఈశ్వరి గురించే బాధపడుతూ కూర్చుంటే ఏ యూజు లేదల్లుడు. వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవడమే మంచిది. అంటే ఇప్పుడు ఈశ్వరికి విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటికి ఏంటేమంటావా ఏంటి? అసలు ఏంటి గిరిజా నువ్వు మాట్లాడేది? అదే చెప్తున్నానండి అల్లుడు, నా మాట విని నువ్వు ఈశ్వరికి విడాకులు ఇచ్చేసాయి. అలా ఎలా విడాకులు ఇస్తానత్తయ్యా? ఇప్పుడు మా మధ్య సమస్య వచ్చిందేమో గాని అంతకు ముందు నుంచి నేను ఈశ్వరుని ప్రాణంగా ప్రేమించాను. నా వల్ల కాదు మావయ్య. నువ్వు ప్రేమించావు సరే అల్లుడు, తను నీతో పాటు వాణ్ణెవణ్ణో ఇంకొకడిని కూడా ప్రేమించింది కదా, వాణ్ణేం చేస్తావు మరి? అసలు ఇంత జరుగుతున్నా కూడా నువ్వింకా ఈశ్వరి ప్రేమ అంటున్నావు అంటే నీ అంత అమాయకుడు ఇంకొకడు లేడు, ఇంక నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. పోనీలేవే, అయ్యిందేదో అయ్యింది, ఈశ్వరికి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం గిరిజా. అది ఇంటి పరువంతా పార్కుల్లోను హోటల్లోను పెడుతుంటే ఇంకా ఏంటండి ఛాన్స్ ఇచ్చేది? నువ్వన్నది కూడా కరెక్టే అనుకో అల్లుడు. దానివల్ల ఇంటి పరువంతా పోయి దాని మీదున్న పిచ్చి ప్రేమతో నువ్వు నిజంగానే పిచ్చోడు అయిపోతావు. ఇవన్నీ చూసి
మీ అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. ఈశ్వరి ఇంకా నీ లైఫ్ లో ఈ ఇంట్లోనూ ఉంటే జరగబోయేది ఇదే అల్లుడు. మీ అమ్మను నువ్వు నీ చేతులతో చంపుకుంటావు, లేదా ఆ ఈశ్వరికి విడాకులిచ్చి దాని పేడ వదిలించుకుని మీ అమ్మని కాపాడుకుంటావు. అంతా నీ చేతుల్లోనే ఉందల్లుడు. అంకళమ్మా, సుందరమూర్తి జీవితంలో పెద్ద ప్రళయం వచ్చింది. బిడ్డ విలవిల్లాడిపోతున్నాడు. లేనిపోని అనుమానాలతో చక్కని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నాడు. సుందరమూర్తి నా చేయి దాటిపోతాడేమోనని భయం వేస్తుందమ్మా. నా బిడ్డ ఒట్టి అమాయకుడు తల్లి. నా కొడుకు కాపురం మీద కమ్ముకున్న మబ్బులు తొలగిపోయేలా చెయ్యమ్మా. అమ్మా, 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 అమ్మా. ఏంటన్నా? అమ్మా, ఈశు చేసిన మోసం తలుచుకుని నేనింకా బాధపడాలనుకోవట్లేదు. సుందరమూర్తి, నేను ఈశ్వరికి విడాకులు ఇచ్చేస్తాను. అయ్యో సుందరం, నీకు మతే ఏమైనా పోయిందా? ఈశ్వరికి విడాకులు ఇస్తానంటావేంటి? అక్క, ఆవేశపడమాక. అక్క, నువ్వు బాగు వస్తే ఏంటి పరిస్థితుల్ని తెలుసుకుంటావులే, సర్దుకుంటావులే అని నేను ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? ఈశ్వరి అమాయకురాలు, అలాంటి మంచి మనిషి మీద నిందలు వేయడం మహాపాపం. తను నీకు భార్యగా రావడం నువ్వే జన్మలోనో చేసుకున్న పుణ్యం. అలాంటి అమ్మాయి మీద చెప్పుడు మాటలు విని ఏమైందో తెలుసుకోకుండా నువ్వు చెప్పిందే న్యాయం, విన్నదే ధర్మం అంటూ అనుమానించి అవమానిస్తున్నావు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇప్పుడు విడాకులు ఇస్తానని నా ముందు చెప్తున్నావా? ఎంత ధైర్యం నీకు? వదినా, ఎంత బాధ లేకపోతే సుందరం ఆ నిర్ణయం తీసుకుంటాడో చెప్పు. అక్క, సుందరం చిన్నపిల్లాడు కాదు కదా, ఈశ్వరి గురించి అంతా తెలుసు కదా. ఆపండి, నా కొడుకు గురించి నాకు చెప్తున్నారా? రక్తం పంచి కనిపించిన నా బిడ్డ గురించి నాకు తెలీదా? సుందరమూర్తి, ఎవరో చెప్పిన మాటలు విని తప్పు నిర్ణయాలు తీసుకోవద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా అయినా నువ్వు ఈశ్వరికి విడాకులు ఇస్తానంటావా? లేదమ్మా, ఈశ్వరి తప్పు చేసింది. నార్మై, విడాకులిస్తే ఆ ఈశ్వరి పీడ పోయేది, కానీ వదినిలా రివర్స్ లో మాకే దెబ్బ కొట్టిందేంటి? చిన్నయ్య, అక్క నీ కోసం ప్రాణాలిస్తుందని తెలుసు కూడా అనుమానించి నింద మోపావు కదా చిన్నయ్య. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈశ్వరికి నీ గుండెల్లో గుడి కట్టాల్సింది పోయి ఈశ్వరి గుండెల్లో మంటలు రేపుతావా? తన ఐపీఎస్ కళని నిన్ను జాగ్రత్తగా రెండు కళ్ళలా చూసుకుంటున్న ఈశ్వరి క్యారెక్టర్ ని కించపరచావు. అసలు నువ్వు నాకు సుందరమూర్తివేనా? ఏమైంది నీకు చెప్పు. అమ్మా, వీడేనమ్మా, ఆ రోజు వీడే. ఈశుతో మాట్లాడింది వీడేనమ్మా, మా కాపురం గురించి వేరొకరితో చెప్పింది కూడా వీడేనమ్మా.
అత్తయ్య, వీడి వల్లే చిన్నయ్య నన్ను అనుమానించాడు. వీడి వల్లే నా కాపురం కూలిదాకా వచ్చింది. వీణ్ణి వెతకడం కోసం పార్కుకు వెళ్ళాను. వీణ్ణి పట్టుకోవడానికి నా లైఫ్నే రిస్క్లో పెట్టాను.